ప్రముఖ సినీ నటి జయప్రదకు మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన అప్పీల్ను హైకోర్టు కొట్టేసింది. 15 రోజుల్లో కోర్టులో లొంగిపై 20 లక్షలు డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. జయప్రద చెన్నైకి చెందిన రామ్ కుమార్ రాజ్ బాబులతో కలిసి అన్నసాలయలో ఓ సినిమా థియేటర్ నడిపారు. అందులో సిబ్బందికి ఈఎస్ఐ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఎమిగనూర్ కోర్టులో కేసు దాఖలైంది. విచారించిన కోర్టు జయప్రద సహా ముగ్గురికి 6 నెలల జైలు శిక్ష, 5,000 జరిమానా చొప్పున విధిస్తూ ఆగస్టులో తీర్పిచ్చింది. దీనిపై ఆమె మద్రాస్ హైకోర్టులో అప్పీల్ వేశారు.